హైదరాబాద్ లో ఎయిర్టెల్ ఆధ్వర్యంలో ఫుల్ మారథాన్ జరగబోతోంది. నెక్లెస్ రోడ్ లోని పీపుల్స్ ప్లాజా దగ్గర సిపి అంజన్ కుమార్ మారథాన్ ప్రారంభించారు. నెక్లెస్ రోడ్ నుంచి గచ్చిబౌలి వరకు ఈ రన్ సాగుతోంది. సుమారు 20,000 మంది ఈ రన్ లో పాల్గొంటున్నారు. రన్ సాగుతున్న అన్ని ఏరియాలో ట్రాఫిక్ ను మళ్లించారు. దీనికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి రవి అందిస్తారు. రవి చెప్పండి, మారథాన్ ఎలా జరుగుతోంది, డీటెయిల్స్ ఏంటి? క్రాంతి, హైదరాబాద్ రన్నర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఎయిర్టెల్ మ్యారథాన్ ఈరోజు జరగబోతోంది. నిన్న హాఫ్ మ్యారథాన్ జరిగితే ఈరోజు ఫుల్ మ్యారథాన్ జరుగుతుంది. ప్రస్తుతం మనము జూబ్లీ చెక్ పోస్ట్ లో ఉన్నాం. ఈరోజు ఉదయం ఫుల్ మ్యారథాన్ నెక్లెస్ రోడ్ పీపుల్స్ ప్లాజా నుంచి ఈరోజు ప్రారంభమైంది. అయితే ఈరోజు జరుగుతున్నటువంటి ఫుల్ మ్యారథాన్లో మూడు విభాగాల్లో రన్ జరుగుతోంది. 42 కిలోమీటర్స్ అండ్ అదే 21 కిలోమీటర్స్, 10 కిలోమీటర్స్ జరుగుతోంది. పీపుల్స్ ప్లాజా నుంచి 42K రన్ స్టార్ట్ చేసిన వాళ్ళు పీపుల్స్ ప్లాజా మీదుగా ఎన్టీఆర్ మార్గ్, అదేవిధంగా ట్యాంక్ బండ్ చుట్టూ ఒక రౌండ్ వేసి మళ్ళీ పీపుల్స్ ప్లాజా నుంచి ఆ తర్వాత ఖైరతాబాద్ ఫ్లైఓవర్ మీదుగా జూబ్లీ చెక్ పోస్ట్, అదేవిధంగా మాదాపూర్ నుంచి గచ్చిబౌలి స్టేడియం వరకు చేరుకుంటారు. అదేవిధంగా 21K రన్లో పార్టిసిపేట్ చేసేవాళ్ళు నేరుగా పీపుల్స్ ప్లాజా నుంచి ఖైరతాబాద్ ఫ్లైఓవర్, పంజాగుట్ట, జూబ్లీ చెక్ పోస్ట్, అక్కడ నుంచి మాదాపూర్, రాయదుర్గ మీదుగా గచ్చిబౌలికి చేరుకుంటారు. 10K రన్ ఈరోజు హైటెక్స్ నుంచి స్టార్ట్ అవుతుంది. హైటెక్స్ నుంచి నేరుగా కొండాపూర్ నుంచి గచ్చిబౌలి వరకు చేరుకుంటారు. ఈరోజు మొత్తంగా మూడు విభాగాల్లో ఈరోజు రన్ జరుగుతోంది. ఇది ఫుల్ మ్యారథాన్. అయితే 2 డేస్ పాటు నిర్వహించినటువంటి రన్లో నిన్న హాఫ్ మ్యారథాన్ కూడా ఒకటి జరిగింది. 5K రన్, 10K రన్, దాదాపు 25,000 మెంబర్స్ రన్నర్స్ ఈరోజు పాల్గొంటున్నారు. ప్రస్తుతం మనం చూసుకోవచ్చు ఈరోజు ఉదయం 4:30కి ప్రారంభమైనటువంటి 42K రన్, అదేవిధంగా 21K రన్ పీపుల్స్ ప్లాజా నుంచి పాల్గొన్నటువంటి వాళ్ళంతా కూడా ఈరోజు జూబ్లీ చెక్ పోస్ట్ మీదుగా ఏ విధంగా వెళ్తున్నారో మనం చూసుకోవచ్చు. నిన్న జరిగినటువంటి రన్లో దాదాపు 7,000 రన్నర్స్ ఈరోజు పార్టిసిపేట్ చేస్తే, మరి ఈరోజు 25,000 మెంబర్స్ వరకు కూడా పార్టిసిపేట్ చేశారు. ఇతర స్టేట్స్ నుంచి వచ్చినటువంటి వాళ్ళు ఉన్నారు. అదేవిధంగా హైదరాబాద్లో ఉన్నటువంటి ఇతర కంట్రీస్కు చెందినటువంటి రన్నర్స్ కూడా ఈరోజు ఇక్కడ పార్టిసిపేట్ చేస్తూ మనకు కనిపిస్తూ ఉన్నారు. అదేవిధంగా ఇక్కడ చాలా దాదాపు 25కి పైగా స్వచ్ఛంద సంస్థలు కూడా ఈరోజు రన్కు సపోర్ట్ చేస్తూ మనకు కనిపిస్తూ ఉన్నాయి. అందులో ఇషా ఫౌండేషన్ మెంబర్స్ కానీ, లేకపోతే మిగతా స్వచ్ఛ లయన్స్ క్లబ్ లాంటి చాలా స్వచ్ఛంద సంస్థలు కూడా మనకు ఈరోజు కనిపిస్తూ ఉన్నాయి. ప్రస్తుతం మనతో పాటు వాలంటీర్ అదేవిధంగా లయన్స్ క్లబ్ మెంబర్ ఉన్నారు. హాయ్ సార్, మార్నింగ్. సార్, ఎలా జరుగుతుంది సార్ రన్? రన్ జరుగుతుంది బాబు. దేశ విదేశాల నుంచి వస్తున్నారు. నైజీరియా, జమైకా, బెంగళూరు, ఢిల్లీ, అన్ని ప్లేసుల నుంచి వచ్చి ఇక్కడ మనం ఈ రన్లో పార్టిసిపేట్ చేస్తున్నారు. వాళ్ళందరికీ ముందు థ్యాంక్స్ చెప్పాలి. మరి నగర పౌరులు కూడా థ్యాంక్స్ చెప్పాలి. ఈ అగ్ర సౌకర్యం అనుభవిస్తూ కూడా వీళ్ళని ఎంకరేజ్ చేసి సభలు కూడా అందరూ ఎంకరేజ్ చేస్తున్నాం కాబట్టి మన ఈ రన్ చాలా ముఖ్యం. ఆరోగ్యం మహాభాగ్యం. ఈ రోజుల్లో మనిషి శారీరక శ్రమ తగ్గిపోయింది. అంతా కంప్యూటర్, ల్యాప్టాప్ అయ్యే హడావుడి అయిపోయింది. ఇలా నడిచే వాళ్ళు మనం నడవని పరిస్థితులు, కనీసం నడిచే వాళ్ళని ఎంకరేజ్ చేసే పరిస్థితి ఉండాలి మన దగ్గర. కాబట్టి వీళ్ళు మనకి ఆశాజాతులు. ఈ ఇట్లా రన్ చేయగలిగిన వాడు శక్తి సంబంధం ఉన్నాడు. కాబట్టి ఆరోగ్య మహాభాగ్యం తెలిసిన వాళ్ళందరూ కూడా ఈ రన్ హెల్ప్ చేస్తున్నారు, ఎంకరేజ్ చేస్తున్నారు. మరి ఎక్కడెక్కడో జమైకా నుంచి వచ్చారు వీళ్ళు, వేరే వేరే ప్రదేశం వచ్చారు. మన హైదరాబాద్ వాళ్ళు కాక ఈ హైదరాబాద్ రన్నర్స్ ఎయిర్టెల్ కంబైన్డ్గా మేము అరేంజ్ చేస్తున్నాం. ఫర్ ది పాస్ట్ 10 ఇయర్స్ ఇంత చక్కగా నడుస్తున్న మరాఠన్ మొత్తం ఇండియాలో ఇది ఒకటే. కాబట్టి మీరందరూ దీనికి సహకరిస్తున్నందుకు మీడియాకు అందరికీ కూడా మా కృతజ్ఞతలు తెలియజేస్తూ. సార్, ఆల్మోస్ట్ ఇప్పటివరకు సిటీలో కేవలం 5K 10K రన్ చూసాం. ఇది 42K దాకా మనం ఎదిగాము. 9th ఎడిషన్ రన్ కూడా జరగబోతుంది. సో మొత్తంగా మ్యారథాన్కి హైదరాబాద్ కూడా కేర్ ఆఫ్ అడ్రస్గా మారిపోయిందని అనుకోవచ్చు. ఎస్, థ్యాంక్స్ టు ఎయిర్టెల్ సార్. ఒక ఆర్గనైజేషన్ అంత పెద్ద ఆర్గనైజేషన్ ముందు రాబట్టి ఇది జరుగుతుంది, సాధ్యం అవుతుంది. మనం ఇండివిజువల్ మనం చేయలేము. మరి అంత పెద్ద ఆర్గనైజేషన్ వాళ్ళు దీనికి ముందుకొచ్చి మన హైదరాబాద్ని ఎన్నుకుని తీసుకున్న ముందు వాళ్ళు థ్యాంక్స్ చెప్పాలి. మనం ఒక 42 కిలోమీటర్లు ఉంది, 21 కిలోమీటర్లు ఉంది, 10 కిలోమీటర్లు కూడా ఉంది. ఇప్పుడు నెక్స్ట్ 10 కిలోమీటర్లు వాళ్ళు వస్తారు. కాబట్టి ఎవరి తగ్గట్టు వాళ్ళు పార్టిసిపేట్ చేయొచ్చు. కాబట్టి ఈ రన్కి అందరూ కోఆపరేషన్ చేసినందుకు పోలీస్ డిపార్ట్మెంట్ ముఖ్యంగా ఇవాళ వాళ్ళు ఎన్నో తిట్లు భరిస్తా, ఎన్నో హడావుడి పడితే కూడా వాళ్ళు మనకు కోఆపరేట్ చేస్తున్నారు. పోలీస్ డిపార్ట్మెంట్ వారికి మాత్రం మనం చాలా కృతజ్ఞతలు తెలియజేయాలి. అలాగే ఆల్ వాలంటీర్స్, మా వాలంటీర్స్ పాపం పొద్దున్న నుంచి 5 నుంచి ఇక్కడే ఉన్నాం. మరి వీళ్ళందరూ కూడా థ్యాంక్స్ చెప్పాలి. ఈ మీ టీవీ మీడియా వాళ్ళకి కూడా థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే ఇలాంటి ఇన్సిడెంట్స్ మీరు ఎక్కువ చూపించాలి. ఈ మంచి 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 కార్యక్రమాలు ఇప్పుడు ఎవరో ఏమన్నా పొడుచుకున్నారంటే గొప్ప వెళ్ళిపోతున్నారు అందరూ. అదేమిటి ఉపయోగం? అది ఎవరికన్నా ఏం ఉపయోగం లేదు. కానీ ఇది ఉపయోగం. ఇలాంటి దానికి వచ్చినందుకు ముందు మీకు థ్యాంక్స్. ఎన్టీవీ వాళ్ళకి, వారి యాజమాన్యానికి, మీకు అందరికి కూడా మా థ్యాంక్స్ చెప్తూ
సెలవు తీసుకుంటున్నా. మొత్తంగా 5K 10K రన్ తో ప్రారంభమైనటువంటి సిటీలో ఈ రోజు 21K 42K రన్ దాకా మనం జరుపుకుంటున్నాం. మ్యారథాన్ ఫుల్ మ్యారథాన్ అనగానే హైదరాబాద్ ది కేర్ ఆఫ్ అడ్రస్ గా మారిపోయింది. అయితే రన్ ఒకవైపు సందడిగా జరుగుతుంటే మరోవైపు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు, దాంతో వాహనదారులు కొద్ది మేర ఇబ్బంది పడుతున్నారని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం మనం జూబ్లీ చెక్ పోస్ట్ లో ఉన్నాం. వీళ్ళంతా వాహనదారులు, ఎక్కడెక్కడికో వెళ్లాల్సినటువంటి వాళ్ళు, ప్రైవేట్ జాబ్స్ లో ఈ రోజు వెళ్లాల్సినటువంటి వాళ్ళు కూడా మనకు కనిపిస్తా ఉన్నారు. సో ఎక్కడ పేషెంట్ దగ్గర పోవాలి, అర్జెంట్ అపోలోకి, మా పరిస్థితి ఏంది, ఏం చేయాలి ఇప్పుడు? వేరే రూట్ లేదండి, వేరే రూట్ లేదండి, మొత్తం క్లోజ్ చేసి అక్కడ పోయినా అక్కడ పోయినా ఎక్కడ అటెక్ సిటీ నుంచి వచ్చినా మళ్ళీ అక్కడ పోయి ఎక్కడ టీవీ నైన్ దాకా పోయినా ఎట్లా పోవాలి? అక్కడ పేషెంట్ ఉన్నాడు, అర్జెంట్ పోవాలి, మా పరిస్థితి ఏంది ఇప్పుడు? అంటే వేరే ఆల్టర్నేట్ రన్ ఆల్టర్నేట్ వే కూడా అడవిలో పెట్టుకోవాలి, ఇక్కడ పక్కన పెట్టుకోవాలి, కానీ సిటీలో జనాలు ఇంత మంది ఉన్నారు, వీళ్ళ పరిస్థితి ఏంది? హాస్పిటల్కి వెళ్ళాలి, ఎమర్జెన్సీ ఉంది, పేషెంట్ సావబత్తుకులా ఉన్నాడు కదా. ఎట్లా ఇంత సెంటర్ ప్లేస్ లో పెడితే ఎట్లయితే జిబ్లీ చెక్ పోస్ట్ లో ఇంతమంది లక్షల మంది ఇబ్బంది పడుతున్నారు, చాలా కష్టం. ఇట్లా ఉంటాయి క్రాంతి, ప్రస్తుతం మనం చూస్తున్నాం కదా వాహనదారులు ఏ మేర ఇబ్బంది పడుతున్నారు. ఇది జూబ్లీ చెక్ పోస్ట్ కంప్లీట్ గా సెంటర్ పాయింట్ అనే చెప్పుకోవచ్చు. మరి ఇట్లాంటి ప్లేస్ లో రన్ నిర్వహించకూడదని వీళ్ళు వాహనదారులు చెప్తున్నటువంటి మాట. అయితే పోలీసులు మాత్రం ఒకవైపు దాదాపు మేము 1 వీక్ నుంచి వీళ్లకు సూచిస్తున్నాము, ట్రాఫిక్ డైవర్షన్స్ ఉంటాయి, ఆల్మోస్ట్ 9 o'clock వరకు కూడా ఆల్టర్నేట్ వేస్ వెతుక్కోవాలి అని చెప్పి సూచిస్తున్నటువంటి పరిస్థితుల్లో వీళ్ళు పోలీసులు వాహనదారులతో వాగ్వాదానికి దిగుతున్నటువంటి పరిస్థితిని కూడా మనం చూసుకోవచ్చు. అయితే కంప్లీట్ గా జూబ్లీ చెక్ పోస్ట్ సరౌండెడ్ గా కేబీఆర్ పార్క్ ఉండడం, ఆ కేబీఆర్ పార్క్ చుట్టూ ట్రాఫిక్ ఆంక్షలు ఉన్నాయి. ఎక్కడైతే మనకు నాగార్జున సర్కిల్ నుంచి ప్రారంభం అవుతుందో నాగార్జున సర్కిల్, ఆ తర్వాత పంజాగుట్ట సరౌండింగ్స్ లో, అదేవిధంగా జూబ్లీస్ చెక్ పోస్ట్, రోడ్ నెంబర్ 10, రోడ్ నెంబర్ 12 కంప్లీట్ గా ఈరోజు ట్రాఫిక్ ఆంక్షలు పెట్టి బారికేడ్స్ వేయడంతో వాళ్ళకి ఆల్టర్నేట్ వే లేకుండా పోయింది. ఇప్పుడు ప్రస్తుతం మనం చూస్తున్నాం జూబ్లీ చెక్ పోస్ట్ నుంచి వాళ్ళు అపోలో కానీ రోడ్ నెంబర్ 10 కానీ వెళ్ళాలంటే వేరే దారి లేదు. సో మొత్తంగా ఈరోజు వస్తున్నటువంటి బస్సెస్ కానీ లేకపోతే ప్రైవేట్ వెహికల్స్ కానీ ఇతర ట్రాన్స్పోర్ట్ మిగతా అంతా కూడా ఈరోజు నిలిచిపోయిందని చెప్పుకోవచ్చు. మరి ఆఫీస్లకు వెళ్లాల్సినటువంటి వాళ్ళు కూడా మాకు ఆల్టర్నేట్ వే కూడా లేకుండా పోయింది అని చెప్పి దాదాపు గంటల తరబడి ఇక్కడే నిలిచినటువంటి పరిస్థితి. మరోవైపు పోలీసులు మాత్రం మేము ముందుగానే సూచించాము, ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయని చెప్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తోంది. ప్రస్తుతం ఇక్కడ ఉన్నటువంటి బారికేడ్స్ కానీ ట్రాఫిక్ ఆంక్షలు కానీ ఈరోజు మార్నింగ్ 9 o'clock వరకు కంటిన్యూస్గా కొనసాగుతాయి. ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి రన్ వీళ్ళందరూ వెళ్తుంది 21K మనకు కనిపిస్తుంది, కాసేపట్లో 42K రన్ ప్రారంభించినటువంటి వాళ్ళు కూడా చెక్ పోస్ట్ మీదుగా గచ్చిబౌలి చేరుకుంటారు. అంటే దాదాపు ఈ 2 గంటల పాటు ఈ రన్ కంటిన్యూస్గా కొనసాగే అవకాశం ఉంది. మరి 2 గంటల పాటు కూడా ట్రాఫిక్ ఆంక్షలు కూడా కనిపిస్తుంది. చెక్ పోస్ట్లో మనం సెకండ్ సైడ్ కూడా మనం చూసుకోవచ్చు, రోడ్ నెంబర్ 10, రోడ్ నెంబర్ 12 సైడ్ నుంచి వస్తున్నటువంటి వాళ్ళు కూడా చెక్ పోస్ట్ నుంచి కృష్ణానగర్ వెళ్ళాలంటే ఇదే మెయిన్ రోడ్డు. మరి వీళ్ళకు ఆల్టర్నేట్ వే కూడా లేకుండా పోయింది. ఒకవైపు సందడిగా రన్స్ అవుతుంటే మరోవైపు ట్రాఫిక్ ఆంక్షలతో వాహనదారుల ఇబ్బంది. మొత్తంగా ఈరోజు మ్యారథాన్ మాత్రం చాలా సందడిగానే కొనసాగుతుందనే చెప్పుకోవచ్చు. మరి ఈరోజు గచ్చిబౌలి స్టేడియంలో ఈ రన్ కంప్లీట్గా ముగుస్తుంది, అక్కడే రన్నర్స్కు ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ కూడా మనకు ఉంది. అదేవిధంగా ఈరోజు స్వచ్ఛంద సంస్థలు ఎవరైతే పార్టిసిపేట్ చేశారో వాళ్ళు కేవలం రన్కు సపోర్ట్ చేయడమే మాత్రమే కాకుండా రన్లో కూడా పాల్గొంటున్నారు. ఇషా ఫౌండేషన్కు సంబంధించినటువంటి వాళ్ళు దాదాపు 100 మంది ఈరోజు రన్లో పాల్గొంటుంటే, అదేవిధంగా బ్రహ్మకుమారీస్ వాళ్ళు కూడా వీళ్ళు ఆర్గనైజేషన్ నుంచి సపోర్ట్ చేస్తూ దాదాపు 150 మందికి పైగా రన్నర్స్ ఈరోజు 21K లో పార్టిసిపేట్ చేస్తూ ఉన్నారు. అదేవిధంగా హైటెక్స్ నుంచి ప్రారంభమైనటువంటి హాఫ్ మ్యారథాన్ 10K రన్, అదేవిధంగా 5K రన్ కూడా ఆల్మోస్ట్ ముగిసింది. గచ్చిబౌలి స్టేడియం వరకు కూడా ఈ రన్ చేరుకుందనే చెప్పుకోవచ్చు క్రాంతి. ఓకే రవి.